జ్యోతిరావు పులే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, మహిళలకు చదువులో కూడా ప్రాముఖ్యత కలిగే విధంగా గొప్ప సంస్కరణలు తెచ్చిన మహావ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని ముద్రాజ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు కాసాని వీరేశం అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే 197వ జయంతి వేడుకలను రామాయంపేటలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలకు ముద్రాజ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు కాసాని వీరేశం హాజరయ్యారు. ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పిఎన్ఆర్ రైస్ మిల్ నుండి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ముద్ర సంఘం నాయకులు పోచమల శ్రీనివాస్, కాసాని వీరేశ్వరులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం, అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి మహా గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా, ఎర్రం ఆంజనేయులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ చంద్ర బాలచంద్రం, ఎంపీటీసీ రవి, సుంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఒక పర్వదినంగా భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సప్పండ వర్గాలకు సంబంధించినటువంటి ఏ సంస్కరణ అయినా చదువులో కానీ, మహిళలకు చదువుకునే విషయంలో కానీ ఆ పుణ్య దంపతులు చేసినటువంటి కృషి మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. రామాయణపేట పట్టణంలో ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసినటువంటి మన శ్రీనివాస్ గారు మరియు అశ్విని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మున్ముందు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం